హలో ఆల్, మనం లాస్ట్ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్స్ మీద కోడింగ్ ఎక్సర్సైజ్ చూసాం. ఈ వీడియోలో మనం లూప్స్ గురించి చూద్దాం. సో జనరల్ మీనింగ్ ఆఫ్ లూప్ ఏంటి? సో ఇట్ ఈస్ గోయింగ్ టు రిపీట్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. అంటే ఒకే పనిని రిపీటెడ్గా చేయటాన్ని మనం లూప్ అంటాం. సో అదే పైథాన్లో లూప్ అంటే, సో ఇట్ ఈస్ ఏ కంట్రోల్ స్టేట్మెంట్ going to run the set of statements లేదా మనం బ్లాక్ ఆఫ్ కోడ్ రిపీటెడ్లీ అంటిల్ ఏ పర్టిక్యులర్ కండిషన్ ఈజ్ మెట్ ఆర్ స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్. అంటే లూప్ అంటే, సో మనం ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ని లేదా సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ని రిపీటెడ్గా రన్ చేస్తాం, రిపీటెడ్గా రన్ చేస్తాం. సో అంటిల్ పర్టిక్యులర్ కండిషన్ మీట్ అయ్యేంత వరకు, లేదా మీరు స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు స్పెసిఫై చేయొచ్చు ఎన్నిసార్లు రన్ చేయాలని, అలా వర్క్ అయింది. సో ఇది పైథాన్లో లూప్ అంటే. సో మనకి లూప్ వల్ల యూజ్ ఏంటి? సో మనం లాస్ట్ వీడియోస్లో స్టూడెంట్ ఎగ్జామ్ రాసినప్పుడు వచ్చిన మార్క్స్కి మనం గ్రేడ్ కనుక్కున్నాం. సో ఒక స్టూడెంట్కి అయితే ఎలా రాసాం మనం, ఇఫ్ కండిషన్ వాడి ఒక 15 లైన్స్ ఆఫ్ కోడ్ రాసాము. సో దాని ద్వారా మనం ఆ స్టూడెంట్ యొక్క గ్రేడ్ కనుక్కోగలిగాం. సో అదే మన క్లాస్లో 10 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, 10 స్టూడెంట్స్ యొక్క గ్రేడ్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? సో మనం ఒక స్టూడెంట్ ఉంటే 15 లైన్స్ ఆఫ్ కోడ్ రాసాం కదా. సో 10 స్టూడెంట్స్కి సేమ్ 15 లైన్స్ ఆఫ్ కోడ్, అంటే స్టూడెంట్ 1కి ఒక 15 లైను, స్టూడెంట్ 2కి, సో ఇలా మనం సేమ్ కోడ్ని రిపీటెడ్గా రాయాలి. సో మనకి 10 స్టూడెంట్స్కి ఆల్మోస్ట్ 150 లైన్స్ ఆఫ్ కోడ్ వచ్చింది. సో సపోజ్ మనకి 100 స్టూడెంట్స్ లేదా 1000 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, సో మనకి 15,000 లైన్స్ ఆఫ్ కోడ్ అలా వచ్చింది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి? సో ప్రోగ్రామరు కోడ్ రాయడానికి ఎఫర్ట్ చాలా ఎక్కువైంది, కంప్యూటర్ మెమరీ యొక్క స్పేస్ కూడా ఆక్యుపై చేసింది, మేనేజ్ చేయడం కూడా కష్టం. సో ఇవన్నీ కూడా మనకి డిసడ్వాంటేజెస్ నార్మల్గా ట్రెడిషనల్ మెథడ్లో చేస్తే. సో అదేగైనా మీరు లూప్ వాడారనుకోండి, సో ఇలాంటి రిపీటెడ్ టాస్క్ని మనం సేమ్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్లో రాయొచ్చు. సో ఇక్కడ మనం 15 లైన్స్ ఆఫ్ కోడ్ రాసాం కదా ఒక స్టూడెంట్కి. సో మనకైనా ఇంకొక 2-3 లైన్స్ ఆఫ్ కోడ్ ఎక్స్ట్రా రాస్తే లూప్ వాడి, సో అది ఎన్ని స్టూడెంట్స్ అంటే 1000కైనా 10,000కైనా సేమ్ కోడ్ వర్క్ అయింది. సో మనకి ఎంత కావాలంటే అంత నెంబర్ పెట్టుకోవటమే. సో ఇది లూప్ వల్ల అడ్వాంటేజ్. సో దీనివల్ల మనకేమవుతుంది, నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది రెడ్యూస్ అవుతుంది. సో మనకి రిపీటెడ్ టాస్క్లు ఉన్నప్పుడు మనం లూప్స్ వాడుకోవచ్చు, దానివల్ల బాగా యూజ్ అయ్యింది, నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది కూడా బాగా తగ్గింది. సో ఇప్పుడు మీకు ఇంకొన్ని డీటెయిల్స్ ఇస్తాను, అవి కూడా వినండి. మనం సింగిల్ వాల్యూ స్టోర్ చేసుకోవడానికి పైథాన్ నెంబర్స్ వాడాం. సపోజ్ నేను ఇంటీజర్కి అయితే a=5, ఫ్లోట్కి అయితే b=5.6 అని వాడాం. సో అదే నాకు మోర్ దాన్ 1 వాల్యూని స్టోర్ చేసుకోవాలంటే మనం యాక్చువల్గా కలెక్షన్స్లో లిస్ట్ ఆఫ్ టపులో వాడాం. సో ఎందుకు వాడామో మీకు తెలుసు. సో మీకు నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనేది తగ్గింది, ఈజీగా మేనేజ్ చేయొచ్చు. సో ఇక్కడ కూడా చేయొచ్చు. సో నేను 5 వాల్యూస్ కావాలంటే a5, b6, c7, d8, e9 అని రాయొచ్చు. సో నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ మెమరీ కూడా ఎక్కువ తీసుకుంటుంది, మనకి మేనేజ్ చేయడం కూడా కష్టమైంది. సో ఇది మీకు ఇక్కడ కనెక్షన్. సో అదే మనం లూప్స్కి వెళ్ళేటప్పుడు కూడా మీకు ఒక స్టూడెంట్ ఉన్నాడనుకోండి, వాళ్ళ స్టూడెంట్ యొక్క గ్రేడ్ కనుక్కోవడానికి మనం ట్రెడిషనల్ మెథడ్లో 15 లైన్స్ ఆఫ్ కోడ్ రాసాం. అంటే ఇక్కడ ఉన్న సింగిల్ వాల్యూ కనుక్కోవాలంటే మనం 15 లైన్స్ ఆఫ్ కోడ్ రాసాము. అదే మీరు 5 లేదా 10 స్టూడెంట్స్ ఉంటే సేమ్ ఇక్కడ ట్రెడిషనల్ మెథడ్లో రాయాలంటే మనకి 15 లైన్స్ ఆఫ్ కోడ్, 150 లైన్స్ ఆఫ్ కోడ్ రాయాలి. సో అదే కానీ మనం లూప్స్కి వెళ్ళామనుకోండి, ఫర్ వైల్ లూప్ వాడామనుకోండి, సేమ్ ఈ 15 లైన్స్ ఆఫ్ కోడ్తో పాటు ఒక 3 లైన్స్ ఫర్ లూప్కో వైల్ లూప్కో యాడ్ చేసుకుంటే మనం 10 స్టూడెంట్స్కి కానీ 100కి కానీ ఈజీగా మనం రాసేయచ్చు. సో ఇది కనెక్షన్. ఇక్కడ ఎలా అయితే మనం సింగిల్ వాల్యూ నుంచి మోర్ దాన్ 1 వాల్యూకి ఇటు వెళ్ళామో, అంటే కలెక్షన్స్కి వెళ్ళామో, సిమిలర్గా
మనం ఒక స్టూడెంట్ది కనుక్కోవాలనుకున్నప్పుడు నార్మల్ ట్రెడిషనల్ మెథడ్లో ఇఫ్ కండిషన్ వాడు రాశాం కదా. సో మనకి మోర్ దాన్ వన్ స్టూడెంట్ 10 కానీ 100 కానీ కనుక్కునేటప్పుడు మనం లూప్స్ వాడితే మనకి చాలా టైం సేవ్ అవుద్ది, మెమరీ సేవ్ అవుద్ది, మేనేజ్ చేయటం కూడా ఈజీగా ఉంటుంది. సో మీకు సీక్వెన్షియల్ స్టేట్మెంట్స్, కంట్రోల్ స్టేట్మెంట్స్ ఎగ్జాంపుల్ చెప్పా కదా డిఫరెన్సల్ గురించి. మీకు స్టార్టింగ్లో చెప్పినప్పుడు మనం కార్ క్లీన్ చేసేటప్పుడు ఒక కార్ అయితే ఫైన్, అదే మనకి అపార్ట్మెంట్లో 10 కార్స్ 5 కార్స్ ఉంటే మనం లూప్ వాడాం. సో దానివల్ల మీకు టైం సేవ్ అయ్యింది, నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ మళ్ళీ రిపీటెడ్గా రాయాల్సిన అవసరం ఉండదు. సో ఇది బేసికల్గా కనెక్షన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొన్ని రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం లూప్స్ మీద. రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఒకటేమో గ్రేడ్ ఆఫ్ ది స్టూడెంట్. సో మనం ఒక 10 స్టూడెంట్స్ ఒక గ్రేడ్ కనుక్కోవాలంటే మనం లూప్కి వెళ్ళాలి. సెకండ్ది వచ్చేసి మీకు సపోజ్ ఒక సాంగ్ లైక్ నాట్ నాట్ సాంగ్ బాగా ఇష్టం అనుకోండి. సో దాన్ని మీరు రిపీటెడ్గా వినాలనుకోండి 5 టైమ్స్ 10 టైమ్స్, మీరు అప్పుడు లూప్ ఆడుకోవచ్చు. సో ఇంకొక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు జనరల్గా మొబైల్ ఆడుతుంటారు. సో దానికి సెక్యూరిటీ కోసం అని లాక్ ప్యాటర్న్ పెట్టుకుంటారు. సో దాన్ని అన్లాక్ చేసే క్రమంలో మీరు ఫస్ట్ టైమే ప్యాటర్న్ కరెక్ట్గా ఇస్తే అన్లాక్ అయిపోయింది. సో అదే మీరు 5 టైమ్స్ కంటిన్యూస్గా లాక్ ప్యాటర్న్ రాంగ్ ఇస్తే లాక్ అయిపోయింది, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 30 సెకండ్స్. సో ఇలా అది లూప్లోనే రాశారు, లూప్ కాన్సెప్ట్ వాడే రాశారు. సో అది ఎలా వర్క్ అయ్యిందంటే, సో మీరు ఫస్ట్ ఏదో వైల్ లూప్ తీసుకొని సో 5 టైమ్స్ ట్రై చేయొచ్చు. సో మీరు కనుక కరెక్ట్గా ఎంటర్ చేస్తేనేమో బ్రేక్ చేయొచ్చు, లేకపోతే 5 టైమ్స్ అదే రిపీట్ అయ్యి మనకి 5 అయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక టైం డాట్ స్లీప్ పెట్టుకొని వెయిట్ చేయమంటాం. వెయిట్ చేసి మళ్ళీ అయిని 1గా ఇనిషియలైజ్ చేస్తాం. సో ఇలా మనకి దానికి మొబైల్ లాక్ ప్యాటర్న్ కూడా లూప్ వాడే రాయొచ్చు. సో మీరు ఆ కోడ్ని స్క్రీన్ మీద చూపిస్తున్నాను, చూడండి. సో ఎనీవే దీన్ని మనం డీటెయిల్డ్గా తర్వాత కోడ్ రాసి చూద్దాం. సో ఇది మీకు థర్డ్ రియల్ టైమ్ ఎగ్జాంపుల్. సో దాంతోపాటు మీకు లిస్టో టప్లో ఉందనుకోండి, సో దాంట్లో అన్ని వాల్యూస్ని రిట్రీవ్ చేయాలంటే మనం ఏంది లూప్ ద్వారా ప్రతి వాల్యూని ఐటరేట్ చేసి రిట్రీవ్ చేసుకోవచ్చు. సో దీంతోపాటు మనకి జనరల్గా ప్రోగ్రామింగ్లో ఫైల్స్ వాడతాం. సో ఫైల్లో మీకు ఒక 10 లైన్స్ 20 లైన్స్ ఆఫ్ డేటా ఉందనుకోండి, దాన్ని రీడ్ చేయాలన్నా ప్రాసెస్ చేయాలన్నా మనకి లూప్ యూజ్ అయ్యింది బాగా. సో ప్రతి వర్డ్ని కానీ ప్రతి సెంటెన్స్ని కానీ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి లూప్స్ బాగా యూజ్ అవుతాయి. సో ఇవన్నీ కూడా మనకి లూప్స్కి రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. సో నెక్స్ట్ వచ్చేసి పైథాన్లో మనకి బేసికల్గా 2 టైప్స్ ఆఫ్ లూప్స్ ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి ఫర్ లూపు, సెకండ్ది వచ్చేసి వైల్ లూపు. సో మనం ఏం చేద్దామంటే నెక్స్ట్ వీడియోలో ఫర్ లూప్ గురించి డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకుందాం. సో ఇదండి లూప్స్ గురించి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీలాగనే పైథాన్ నేర్చుకునే అనుకునే వాళ్ళకు కూడా నా వీడియోస్ని షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.